ఈ పుట్టగొడుగులు కిలో ఎంత? 50 రూపాయలు. మొత్తం ఇచ్చేస్తావా? అలాగేనండి. పుట్టగొడుగులు ఉన్నాయా? అయిపోయినాయమ్మా, మొత్తం వారే తీసుకున్నారు. ఏమండి, మా డాడీకి ఇవంటే చాలా ఇష్టం, ఇందులో సగం ఇస్తారా? ఇవి మాకే చాలవమ్మా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? పుట్టగొడుగులు కొందామని వచ్చాను డాడీ. ఈ లోగా ఆయన అన్ని కొనేశారు. రే కృష్ణమూర్తి! రే సుబ్బు! మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నాకు తెలుసమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. మా అమ్మాయిరా. అంకుల్, ఇప్పుడైనా ఇందులో సగం ఇస్తారా? సగం ఏంటమ్మా, మొత్తం వండి వడ్డించి వీడు తింటుంటే నేను చూడాలి. రండి, మా ఇంటికి వెళ్తా, రండి. పదం ఏంటే చూడు, ఆ రోజు అన్నయ్యతో చూసామే, ఆ అమ్మాయి నాన్నతో వస్తుందండి. అయితే అన్నయ్య పని క్లోజ్. వీడు గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేదు? సుబ్రహ్మణ్యం అన్నయ్య గారే కదా. బావున్నావమ్మా? బావున్నానన్నయ్య. మా అమ్మాయి సుహాసిని, ఇక్కడే కాలేజీలో చదువుతాను. నమస్తే అంటా. రే సుబ్బు, ఇది పెద్ద పిల్ల. నమస్కారం. రేవతి, పెళ్లి సంబంధం కూడా కుదిరింది. ఇది చిన్నది. నమస్తే. జ్యోతి. మధ్యలో ఒక మగపిల్లాడు కూడా ఉండాలి కదరా. ఉన్నాడ్రా. రే రాజు, రే డబల్ తీరా, తీయరా, మొహం చూస్తారు. ఇదేంట్రా, నువ్వు గుర్తుపడతావు అనుకుంటే మీ అమ్మాయి గుర్తుపట్టింది. ఏమ్మా, ఇతను నీకు ముందే తెలుసా? అవును డాడీ, మా కాలేజ్ లో చదువుతున్నాడు. బాగుందమ్మా, చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజీలో చేరారన్నమాట. అంకుల్, చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకే స్కూలా? అవునమ్మా, చిన్నప్పుడు మా సుహాసినికి ఎప్పుడు జలుబు చేస్తుండేది. మీ అన్నయ్య చీవుని ముక్కు చీవుని ముక్కు అని తెగేడిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ? నువ్వు కూడా ఏదో అని ఏడిపించదాను అమ్మా. ఏమి డాడీ? అది 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 మర్చిపోయి ఉంటారులే అంకుల్, ఎప్పుడుదో విషయం కదా. నీకేమైనా గుర్తుండేట్రా కృష్ణమూర్తి? లేదురా. ఏంటి బాబు? అబే, కంట్లో నలకపడింది అంకుల్. పాపం కంట్లో నలకపడింది, వెళ్ళి చూడమ్మా. ఏంటి, చీమిడి ముక్కను ఏడిపిద్దాం అనుకుంటున్నావా? చీమిడి ముక్కు మర్యాదగా చిన్నప్పుడు నిన్నేమని పిలిచేదానో చెప్పు, లేకపోతే నిజంగానే నీ కంట్లో నలుసునవుతా. డాడీ, చిన్నప్పుడు నాగా నేనేమని పిలిచేదాన్ని? అది ఉత్తరం అవ్వట్లేదమ్మా, ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా. చిన్నప్పుడు అతను ఏమని పిలిచేదానో చెప్తేనే అన్నం పెడతా. అయినా అక్కని బావని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండా మీరెలా తింటారు? మీ బావ సీఎం గారి దగ్గర బియ్య. ఆయన ఎప్పుడు వదిలేను, ఈయన ఎప్పుడు వచ్చాను, నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా. వచ్చేసారు, రాక రామ్మా, రావయ్యాడు, ఆకలి దంచేస్తుందిరా. అక్క, కృష్ణమూర్తి గారిని చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు, గుర్తుందా? అవును, ఆ కోర్టు మంటరాదు కదా. ఆయన కొడుకు నాగరాజ్ని నేను ఒక నిక్ నేమ్ తో పిలిచేదానట. ఆ పేరేంటో నీకు గుర్తుందా? ఒక ఆయన నిక్ నేమ్స్ అని బుక్ రాశారు, అది తెచ్చిస్తాను, చదువుకో. అక్కర్లేదులే. వడ్డించమ్మా. ఏంటి కూర? ఇది మీ కార్లే, నాన్నకి ఇష్టం అని చేశాను, పుట్టగొడుగుల కూర. పుట్టగొడుగులా? ఇది లేబర్ తింటారు గాని మావగారు తినవేంటి? లేబర్ అన్నం తింటారు కదా అని మనం అన్నం తింటాం మానేస్తావా? నాతో మాట్లాడటం కాదు, దాంతో మాట్లాడండి, తెలుస్తుంది మీకు. సుహాసిని తిట్టినా నాకు స్వీట్ గా ఉంటుంది. నానా, నాన్నా. ఏంటమ్మా, పేడకాల ఏమన్నా వచ్చిందా? అసలు నిద్ర పడితేనేగా కళ్ళు రావడానికి. నాగరాజ్ నిక్ నేమ్ ఏంటో చెప్పు నాన్నా. నిద్ర వస్తుందమ్మా, ఆలోచించి రేపు పొద్దున్న చెప్తాను. పో నాన్నా. నానా, నాన్నా, నిద్ర పట్టట్లేదు నాన్నా. అబ్బా, నన్ను పడుకోనివ్వమ్మా. అమ్మా, నీలో నువ్వు నవ్వుకుంటావేంటే, ఆ జోకేదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. చెప్తే నువ్వు ఏడుస్తావురా? ముందు నువ్వు చెప్పాడు. ఏం లేదురా, నిన్న అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నిన్ను ఏమని ఏడిపించేదన్నని అడిగింది. అడిగిందా? నువ్వేమని చెప్పావు? సున్నుండా అని చెప్పాను. నాకు శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు. అన్నయ్య, సున్నుండు తింటావా?
ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ విఐపి సీట్లు, కొంచెం వెనకెళ్ళి కూర్చుంటారా? ఏయ్, మనం ఎవరో చెప్పరా? ఏయ్, ఆర్ట్స్ కాలేజ్ లీడర్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పేరు గురు. అయితే ఏంటండి, వెళ్ళి వెనక కూర్చోండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఆయన ఎవరు అనుకున్నారా? ఎవరు? పాయింట్ ఫోర్ కన్నయ్య, పాయింట్ సిక్స్ కి తమ్ముడు. మీరు కూర్చోండి సార్. రేయ్, ఆడేదో కూసాడ్రా, నాకు అర్థం కాలేదు. పాయింట్ ఫోర్ కన్నా పాయింట్ సిక్స్ కి తమ్ముడు, పాయింట్ ఫైవ్ అన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా సీఎం గారిని ఎందుకు పిలిచామో మీకు తెలుసా? ఒకప్పుడు ఆయన మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని సత్కరించవలసిందిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. అలాగే ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సీఎం గారు, ఒకప్పుడు మీరు ఈ కాలేజీలోనే చదివి ఈరోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు. మా విద్యార్థి లోకానికి మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందన్. సాధారణంగా పొలిటికల్ లీడర్లు మైక్ పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు. పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం, పది రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం. మీరందరూ కొత్తగా ఓటర్లు అయి ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా, రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది. మీరంతా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను. ఈరోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు. ముఖ్యంగా యువకులకు నా విన్నపం, మీరు ఈ దేశాన్ని ఉద్ధరించే భావితరం ఆశాదీపాలు. నేను మిమ్మల్ని రేపటి వీరులు అంటున్నాను. యువరక్తంతో నిండిన నాడే అసెంబ్లీకి కొత్త కళ వస్తుంది. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నదానికి బదులుగా ఫర్ ద యూత్, బై ద యూత్, టు ద యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం. జై హింద్. నమస్కారం అండి. ఏంట్రా, సీరియస్గా ఉందా? కాశ్మీర్లో ఎలక్షన్ పెడితే ఎంత సీరియస్గా ఉంటుందో అంత సీరియస్గా ఉందండి. అయితే ఎవరికి వెళ్ళిపోనా? వెళ్ళిపోయారు అనుకోండి, కార్గిల్ వారేనండి. మరేం చేయాలా? మెంటల్గా ప్రిపేర్ అయిపోయి లోపల మీ లెగ్గెట్టి ఆ లెగ్గెట్టేసుకోండి. లోపలికి వెళ్ళాడుగా, అయిపోయాడు. తలనొప్పిగా ఉందా? కాదు, ఒళ్ళు మంటగా ఉంది. నీ బాధ నాకు అర్థమైంది. అది పొలిటికల్ స్టేజ్ కాదు మందారం, కాలేజ్ ఫంక్షన్. ఏ కాలేజ్ కుర్రాళ్ళకి నేను పనికిరానా? నా స్పీచ్ పనికిరాదా? నన్నే కనుక స్టేజ్ ఎక్కించుంటే ఊపేసేదాన్ని. ఇవిడు ఊపెత్తాళ్ళు ఆపేస్తారు. అదు స్టేజ్ ఏంటే పిచ్చిదానా? ఎమ్మెల్యే రంగారావు చచ్చిపోయాడు కదా, బై ఎలక్షన్లో నీకు ఆ సీట్ ఇప్పిస్తా? కమిట్ అయిపోయాడు, కమిట్ అయిపోయాడు. ఏ ఎమ్మెల్యే పోయినా వాడు పెళ్ళారికే సీట్ ఇస్తున్నారుగా, ఆ రంగారావు నమ్ముకున్నా పోయేది. మందారం, మరీ అంత తీసేవాకు. ఈ సీటు నీకు ఇప్పించకపోతే నా పదవికే రాజీనామా చేస్తా. ఈ నాలుగు గోళ్ల మధ్య వాగ్దానానికి ఏవీ లోట్లేదు. రాజకీయ నాయకులు మోసం చేసేది ఓటర్లు గాని మీలాంటి మ్యాటర్లు కాదే. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఈవిడ మందారం అని సంఘసేవకురాలు, మన పార్టీ అంటే ప్రాణం, మిమ్మల్ని కలవాలని వచ్చింది. మీ పార్టీలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను సార్. అలాగే.
మన పార్టీకి సేవ చేయాలనుకుంటుంది. పార్టీకా నీకా? మేడం గారు రాత్రి పగలు కష్టపడతారండి. వరప్రసాద్, నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం, నీ గురించి నాకు బాగా తెలుసు. మనకు పదవి ఎంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. నీ గురించి ఏవేవో వింటున్నాను, అలాంటి పుకాలు రావటం మన పార్టీకి మంచిది కాదు. గిట్టని వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకుంటే అసలు మనం రాజకీయాల్లోనే ఉండలేం. ఆవిడ ఎందుకు తీసుకొచ్చావు? బై ఎలక్షన్లో సీట్ కోసం. అది ఆల్రెడీ యూత్ లీడర్కి ఇచ్చేసాం. మనం ఇంకా బీ ఫార్మ్ ఇవ్వలేదుగా, మందారం చేత నామినేషన్ వేయించవచ్చు. నిమిషానికి ఒకరిని మారిస్తే మన పార్టీ పరువు గంగలో కలుస్తుంది. వస్తా. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను ఫింగర్ ఎత్తానంటే ఆంధ్ర రాజకీయాలు బొంగరాలు తిరిగిపోవాల్సిందే. ఎమ్మ మందారం బాగుండవా? నీకేలే, కష్టం తక్కువ కలెక్షన్ ఎక్కువ. ఏం బాగులేండి. అదేనండి, బై ఎలక్షన్ లో సీట్ ఇప్పిస్తాన్నారు కదా, సీఎం గారు చేయన్నారు. ఈయనేమో ఇండిపెండెంట్ గా నిలబెడతానన్నారు, ఈవిడేమో భయపడుతుంది. ఎందుకమ్మా భయం? నే లేను ప్రతిపక్ష నాయకుడు, నేను ఉన్నాను కదా. ఇప్పుడు మా పార్టీ తరఫున క్యాండిడేట్ ని పెట్టనండి. అమ్మాయిని ఇండిపెండెంట్ గా పెట్టి మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తా. ఓకేనా? ఓకే. హలో, నమస్కారం అండి. ఇప్పుడు ఈసారి బై ఎలక్షన్ లో మన పార్టీ క్యాండిడేట్ ని పెట్టకుండా మందారం అని మంచి సంఘ సేవకురాలు, హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా మంచి ఫేమస్ ఫిగర్, ఆవిడ సపోర్ట్ చేద్దాం అనుకుంటామండి. ఏంటండి, ఆవిడ్ని సపోర్ట్ చేస్తే మనకేంటి లాభం? ఒక్క నిమిషం. ఆవిడ హోమ్ మినిస్టర్ గారి సంఖలో సంచండి బాబు, ఆయనతోనే మాట్లాడండి. మీ పార్టీ సపోర్ట్తో మందారాన్ని గెలిపిస్తే మా పార్టీ గవర్నమెంట్ ని నేను పడగొడతా. గ్యారంటీ ఏంటా? ఇది గ్యారంటీ ఏంటంటారేంటండి బాబు, లేడీస్ లెగ్గెట్టి నాకు ఎన్ని సర్కాలు కూలిపోలేదు. ఇప్పుడు హిస్టరీ తెలిసిన నన్ను నిశ్చితమాకండి. ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను, అక్కడ సంగతులు మీరు చూసుకోండి, అవి ఉంటా. థ్యాంక్స్ అండి, మీ రుణం ఉంచుకోను. ఏంటమ్మా థ్యాంక్స్ అని దండం పెడతానా? పోనీ ఏం కావాలో చెప్పండి. అట్లాంటి విషయాల్లో నేను కొంచెం ఈకమ్మా, నాదొకటే సిద్ధాంతం, ఇంటి పన్ను ఫ్రీ, బియ్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ, సపోర్ట్ ఫ్రీ, చెప్పు తీసుకు కొడతా. అది మాత్రం ఫ్రీ కాదు దాసీ గారు, ఆ సంగతి నేను చూసుకుంటా. ఓకే, ఓటుకి ఎంతైనా ఇస్తా, ఏవైనా సరే నా మందారం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సింది. ఓకే.